హలో నమస్తే వెల్కమ్ టు వివిల్ అల్ట్రా ప్రో. నేను రెడీ, మీరు రెడీయా? యాహూ విత్ మీ ప్రభాకర్. ఓకే, నేను రెడీ, మీరు రెడీయా? యాహూ విత్ మీ ప్రభాకర్ లో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు రెడీగా ఉన్నారు. ప్రవళిక, నిఖిల్, కావ్య అండ్ నాగార్జున. నాగార్జున, ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చదువుతుంటావు? నేను భవన్ శక్తి 203 హైదరాబాద్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్? మీ నాన్నగారి పేరు నాగేశ్వరరావా? కాదు, నారాయణరావు. నారాయణరావు దగ్గర దగ్గరే ఉన్నాయి. నారాయణరావు గారు ఏం చేస్తుంటారు? సిఎఫ్ఓ. సరే, ఇప్పుడు నీతో ఎవరు వచ్చారు? అక్క. అక్క పేరేంటి? మోనిక. మోనిక, మోనిక హాయ్. హాయ్. ఏంటి ఫోటో తీసుకున్నట్టు అలా ఉండిపోయావు? ఏం లేదు. మోనిక, ఏం చదువుతున్నావు? నేనా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, మరి మీ తమ్ముడికి హెల్ప్ చేయాలి నువ్వు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కావ్య, ఏం చదువుతున్నావు? 8th స్టాండర్డ్. ఓకే, నీతో పాటు ఎవరు వచ్చారు? నేను మా డాడీతో వచ్చాను. మీ డాడీ ఏం పేరు? సాంబయ్య. సాంబయ్య గారు. హలో సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను సెక్రటరీ డైరెక్టర్. ఓకే సార్, మరి మీరు హెల్ప్ చేయాల్సి వస్తుంది గేమ్ లో, ఒకసారి చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నిఖిల్, ఏ క్లాస్? 8. నేను ఫస్ట్ క్లాస్, ఐ మీన్ ఫస్ట్ క్లాస్. 8th క్లాస్. ఎవరు వచ్చారు నీతో పాటు? మై మదర్ అండ్ మై బ్రదర్. ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? బ్రదర్. బ్రదర్ పేరేంటి? రవితేజ. రవితేజ. హాయ్ సార్. హాయ్ రవితేజ. ఏం చదువుతున్నారు మీరు? నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మీ తమ్ముడికి హెల్ప్ చేస్తారా? ష్యూర్. బోల్తా కొట్టిస్తారా? యా ష్యూర్. బోల్తా కొట్టిస్తారా? లేదు. హెల్ప్ చేస్తారు? యా ష్యూర్. ఓకే, ఆల్ ద బెస్ట్ రవితేజ. ప్రవళిక, 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్ హై స్కూల్? చిల్డ్రన్స్ పారడైస్ హై స్కూల్. ఓకే, నీతో ఎవరు వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి? మదర్. మదర్ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి. శ్రీదేవి గారు. హాయ్ సార్. హలో అండి, మీరేం చేస్తుంటారు? నేను స్కూల్ టీచర్ని సార్. టీచర్? మరి మీ పాప ఎలా చదువుతుంటుంది? బాగా చదువుదా? అక్కడ స్కూల్లో చదువుద్ది, మళ్ళీ ఇంట్లో కూడా టీచర్ ఉన్నారు, స్కూల్లో టీచరు అని చెప్పి ఫీల్ అవుద్దా? అబ్బా, ఇంటికి వెళ్ళిన టీచరు, స్కూల్కి వెళ్ళిన టీచర్ అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా ప్రవళిక? ఇంటికి వెళ్ళిన టీచరే, స్కూల్కి వెళ్ళిన టీచరే అని లేదు కదా. మమ్మీ మమ్మీ లాగే ఉంటారు కదా, టీచర్ లా ఉంటారుగా ఇంట్లో. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సార్. ప్రవళిక, నిఖిల్, కావ్య, నాగార్జున, ఫస్ట్ రౌండ్ సూపర్ నెంబర్. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ లో అచ్చులు ఎన్ని? నాగార్జున. ఫైవ్. ఏంటవి? ఏఐఓయు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్ నాగార్జున. నెక్స్ట్ క్వశ్చన్, లీపు సంవత్సరం కానప్పుడు ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? కావ్య. 28. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించే నాటికి సచిన్ టెండూల్కర్ వయసు ఎంత? ప్రవళిక. 16 ఇయర్స్. 16 ఇయర్స్. స్వీట్ 16 ఇయర్స్ కు వచ్చేసి ఇరగ తీసేశాడు, రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి మిగిలింది, ఒక వ్యక్తే ఖాతా కోల్డాలి, ఇంకా ఆయన ఒక్కడే ఉన్నాడు. నిఖిల్, పార్లమెంట్ లో ఎన్ని సభలు ఉంటాయి? ప్రవళిక. లోక్సభ, రాజ్యసభ. ఎన్ని సభలు ఉంటాయి? 2. 2 ఇస్ రైట్ ఆన్సర్. ఆ 2 ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, బట్ ఆన్సర్ వచ్చి 2. ఎన్ని సభలు అన్నాను? ఏ సభలు అనలేదు. నేనేమన్నా తప్పుగా అడిగానా? నువ్వే కన్ఫ్యూజ్ అయ్యావు. ప్రవళిక 2 రూపీస్, కావ్య అండ్ నాగార్జున 1 రూపీ, నిఖిల్ నేను నిల్లు, పేర్లోనే ఉంది ఇల్లు అని, నిల్లు ప్రస్తుతానికి, తర్వాత కిల్లు ఒక్కొక్కళ్ళని. ఓకే, సెకండ్ రౌండ్ హమ్ తమ్. హమ్ తమ్ లో ఫస్ట్ సాంగ్, నల్లా నల్లాని కళ్ళా పిల్ల నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా, తెల్లారే సరికల్లా నీ జిల్లాలన్నీ వెతికి ఉండాలి కొంచెం చెప్పమ్మా, తెల్లారే సరికల్లా వాణ్ణెల్లా నీ జిల్లాలన్నీ వెతికి వెతికే
వాణ్ణి ఎలాగో లాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. చేసేస్తానమ్మా, రైట్ ఆన్సర్. 2 రూపీస్ వచ్చాయి ఇప్పుడు, 3 రూపీస్ కెళ్ళాం. నెక్స్ట్ సాంగ్. నిన్నే 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 దిల్సే దిల్సే ఇష్క్ కియా తుమ్సే వాయే 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 రాయే 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 ఇనవా 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 ఏందే నీ గొడవ ఈ నాని నాని నానా నన్నే నానా. కావ్య. నీతోనే జీనా మరణా సంజానయ్యకే. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేము నని నాని నాన తిని నాని నాని నాన. పాట అందరూ విన్నారు కదా, మంచి పాట అందరూ వింటారు, అందరికి నచ్చుద్ది, లిరికే గుర్తుండదు. ఎదను తడిపింది నేడు చిలుకంటి చిన్నదేమో అది. ఓకే, నెక్స్ట్ సాంగ్. ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరైపోయేట్టు చెంపపై ముద్దు పెట్టు చక్కరైపోయేట్టు నన్నన్నా నన్నన్న నీని నా నన్నన్న. నిఖిల్. బుక్కపై ముద్దు పెట్టు. ఏమైపోయేటట్టు బొగ్గైపోయేట. లేడీస్ ఈ రెండు నేను పాడేశాను, జెంట్స్ ఈ రెండు నువ్వు పాడాలి. మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు నువ్వు చెప్పిన బుగ్గపై ముద్దు పెట్టు బొగ్గు అయిపోయేట్టు. లేదు. సో -2 నిఖిల్, రాంగ్ ఆన్సర్. బ్యాడ్, ఏం పర్లేదు, వెల్ రైట్. నెక్స్ట్. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందో కుర్రదో కుర్రది తననే నన్ననే నన్ననో నన్ననో నన్నన్ను నన్నిన్న పిల్లదో పిల్లదే. తెలీదా? పచ్చి పచ్చి అంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. పాటలు అయిపోయినాయి, ఆట చాలా ఉంది, బాధపడక, పాట అయింది, ఆట ఉంది, ఇంకా గేమ్ చాలా ఉంది. 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళడానికి ముందు భలే మంచి చౌకబేరము అంటే నేను ఒక గిఫ్ట్ చూపిస్తాను, దాన్ని ఎవరు కొనుక్కుంటారో చూద్దాం. నాగార్జున 1 రూపీలో ఉన్నాడు, కావ్య 5 రూపీస్, ప్రవళిక 2 రూపీస్, నువ్వు 2 రూపాయలు అప్పు నాకు. హ్యారీ పోటర్ సిరీస్ ప్లస్ డిక్షనరీ అన్ని కలిపి ఇందులో ఉన్నాయి. దీన్ని ఎంత కొనుక్కుంటారు, ఎవరు కొనుక్కుంటారు? చాలా వాల్యుబుల్ బుక్స్, చిన్న చూపు చూడదు. పుస్తకం అంటే అన్నిటికంటే విలువైంది లైఫ్లో. చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు ఒక మహానుభావుడు. 1 రూపీ. కావ్య 1 రూపీ. 1 రూపీకే ఇన్ని బుక్సా? డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్లస్ హ్యారీ పోటర్ సిరీస్, 1 రూపీ. కంగ్రాచులేషన్స్ కావ్య, 1 రూపీకి నీ సొంతం చేసుకున్నావు. ఈ బుక్స్ నీకు అందిస్తున్నవారు సెంట్రల్ బుక్ షాప్, క్లాక్ టవర్, సికింద్రాబాద్. కంగ్రాట్స్. థర్డ్ రౌండ్ దందనాథన్. దందనాథన్లో ఒక్కొక్కరిని 5 5 క్వశ్చన్స్ అడుగుతాను. నాగార్జున నీ 5 క్వశ్చన్స్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని ఏ నటుణ్ణి అంటారు? నెక్స్ట్. చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే ఏది ముందొస్తుంది? నెక్స్ట్. ఆవిరి చల్లబడితే ఏమవుతుంది? నెక్స్ట్. భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందింది? ముని అనే సినిమాలో హీరో ఎవరు? గుర్తుపెట్టుకో 5 ఆన్సర్స్. సరస్వతీదేవి ధరించే వాద్య పరికరం ఏంటి? క్రికెట్ లో 3rd అంపైర్ ఫీల్డ్ లో ఉంటాడు, అవునా కాదా? కురుక్షేత్రంలో దుర్యోధనుణ్ణి ఓడించింది ఎవరు? ఐఏఎస్ లో
ఐ అంటే ఏంటి? లాంగ్వేజ్ స్పెల్లింగ్ చెప్పు. ఇవి నీ క్వశ్చన్స్. నిఖిల్, మిథాలి రాజ్ ఏ ఆటలో ఛాంపియన్? నెమలి ఎవరి వాహనం? జెమినీ సినిమాలో హీరోయిన్ ఎవరు? లిట్మస్ కాగితాన్ని ఎర్రగా మార్చేది ఏంటి? అనసూయ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రవళిక, అభయ్ సినిమాలో హీరో ఎవరు? సూర్యుడు ఉదయించే భూమి అని ఏ దేశాన్ని అంటారు? అన్నవరం సినిమాలో హీరోయిన్ ఎవరు? సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? మహేష్ భూపతి ఏ ఆటలో ఛాంపియన్? ఇవి నీ 5 క్వశ్చన్స్. నిఖిల్, 5 ఆన్సర్స్ చెప్పు. భూమిక. భూమిక. నమిత. నమిత. రెండే గుర్తున్నాయా? ఓకే, 2 ఆన్సర్స్. భూమిక, నమిత. ఏంటి కథ? రెండు హీరోయిన్లే గుర్తున్నాయి, మిగతా ఏం గుర్తులేవు. సరే, జెమినీ సినిమాలో హీరోయిన్ ఎవరు? నమిత. రైట్ ఆన్సర్. అనసూయ సినిమాలో హీరోయిన్ ఎవరు? భూమిక. రైట్ ఆన్సర్. రెండు రైట్ ఆన్సర్స్ చేసావు కాబట్టి 6 రూపీస్ సంపాదించుకున్నావు. -2 ఉంది నీ దగ్గర కాబట్టి 4 రూపీస్ నీ టోటల్. నెక్స్ట్ కావ్య. వీణా. వీణా. LANGUAGE. LANGUAGE. కాదు, ఉండడు. కాదు. 3 చెప్పావు. వీణా, లాంగ్వేజ్ స్పెల్లింగ్, కాదు. వీణా, సరస్వతి దేవి ధరించే వాద్య పరికరం. వీణా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాంగ్వేజ్ స్పెల్లింగ్, LANGUAGE అని చెప్పావు, రైట్ ఆన్సర్. కాదు అని చెప్పావు. క్రికెట్ లో 3rd అంపైర్ ఫీల్డ్ లో ఉంటాడు, అవునా కాదా అని అడిగాను, నువ్వు కాదు అని చెప్పావు, రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్స్. 3 × 3 9 రూపీస్ సంపాదించుకున్నావు. టోటల్ స్కోర్ 13 కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నాగార్జున. లారెన్స్. లారెన్స్. ఒకటే గుర్తుందా? మధ్యలో మా డిస్కషన్ వింటూ ఉన్నావా నీట్ గా? లారెన్స్. ముని సినిమాలో హీరో ఎవరు? లారెన్స్. రైట్ ఆన్సర్. 3 రూపీస్ మాత్రమే సంపాదించుకున్నావు. నీ టోటల్ స్కోర్ 4 రూపీస్. ప్రవళిక, ఒకటి కూడా గుర్తులేదా? అస్సలు. అవునా? అదేంటిది గుర్తులేదా? కష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నా. కష్టంగా ఉన్నాయా? అన్ని నీకు కష్టమైనవి వచ్చినాయా? ఏం కష్టంగా ఉన్నాయి? సరే, నువ్వు ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదు, మైనస్ లేదు, ప్లస్ లేదు. అభయ్ సినిమాలో హీరో ఎవరు? కమల్ హాసన్. సూర్యుడు ఉదయించే భూమి అని ఏ దేశాన్ని అంటారు? జపాన్. అన్నవరం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆసిన్. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. మహేష్ భూపతి ఏ ఆటలో ఛాంపియన్? టెన్నిస్. ఓకే, బ్యాడ్ లక్. ప్రవళిక 2 రూపీస్, నిఖిల్ 4 రూపీస్, నాగార్జున 4 రూపీస్, కావ్య 13 రూపీస్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. 4th రౌండ్ వచ్చిన గేమ్ రౌండ్. ఈ రౌండ్ చిత్ర విచిత్రం. ఓకే, ఇక్కడున్న చిత్రం ఏంటో తెలుసా? ఏంటిది? పవర్ రేంజర్స్ లో రెడ్ రేంజర్. ఇప్పుడు ఆయన లెగ్ నా దగ్గర ఉంది. ఇక్కడ స్క్రూస్ తీసి నా దగ్గర పెట్టుకో, ఎందుకంటే అన్ని స్క్రూసే, ఎలాంటి అలా పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది మీరు కరెక్ట్ గా అదే ప్లేస్ లో పెట్టాలి, తీసుకెళ్లి కళ్ళగా అంతలు కడతాను. ఇప్పుడు ఈ రౌండ్ లో మీకు మీతో పాటు వచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మోనికా దా రా. మోనికా, భయపడుతున్నావేంటి? నాకు భయమే అసలు. రా, నువ్వు అక్కడ నిలబడి దానికి గైడ్ చేస్తూ ఉండు. నువ్వు రా, పట్టుకో. కరెక్ట్ ప్లేస్ లో పెట్టలేదో, ఆడు మామూలు కొట్టడు, నేను కాదు.
కాలు లేపి తంతనట్టుంది కదా, కానీ లేపి తంటే ఈ కార్ ఇది ఇక్కడ ఉండాలి మడత, ఇది లేచి ఇక్కడికి ఎట్టు వస్తుంది, ఇది లేచి వస్తుందేమో కానీ. బట్ ఓకే, 2 రూపీస్ వెళ్ళండి. శ్రీదేవి గారు బాగా పంపించారండి వాడి కాలు ఇరగొట్టడానికి. కాలు అతికించమంటే ఇరగొడేస్తారా? వెళ్ళండి. చిత్ర విచిత్రంలో చాలా విచిత్రాలు జరిగాయి. మొత్తం మీద మీ ఇద్దరు 2 రూపీస్ సంపాదించుకున్నారు, వీళ్ళిద్దరు సంపాదించుకోలేకపోయారు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం. 5th రౌండ్ వైఫ్ హియర్, ఐఎమ్ హియర్. వైఫ్ హియర్, ఐఎమ్ హియర్ లో స్టోరీ చదువుతున్నాను, వినండి. స్టోరీలోనే 4 క్వశ్చన్స్ అడుగుతాను, రెడీ. నగరానికి 48 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన ఉంది ఓ ఫామ్ హౌస్. ఒక్కడే ప్రతి ఆదివారం తన ఫామ్ హౌస్ కి వస్తాడు, చక్రధర్. అతను నగరంలో చాలా పెద్ద పేరున్న అడ్వకేట్. తన మొదటి కేసు గెలిచినప్పటి నుంచి అతనికి పేరుతో పాటు టెన్షన్స్ కూడా పెరిగాయి. అతని టెన్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫామ్ హౌస్ కి వచ్చి కాస్త రిలాక్స్ అవుతున్న సమయంలో ఒక SMS వస్తుంది. అందులో ఏ పేరుంటే వాళ్ళు ఫామ్ హౌస్ పక్కనే ఉన్న రొయ్యల చెరువులో శవమై తేలుతారు. అందుకే అతనికి ఆదివారం వచ్చిందంటే టెన్షన్. ఈసారి ఎవరి పేరు SMS వస్తుందా అని ఎదురు చూడడం తప్ప అతను చేయగలిగింది ఏం లేదు. ఈ విధంగా మొట్టమొదట రొయ్యలకు ఆహారం అయిపోయిన వ్యక్తి తన అసిస్టెంట్ శంకర్. ఇలా 9 ఆదివారాలు గడిచాయి. మళ్ళీ ఇప్పుడు చక్రధర్ ఫామ్ హౌస్ కి వచ్చాడు. ఈ ప్రాసెస్ లో సెల్లో SMS లో వచ్చిన పేర్లు చూసి, ఆ తర్వాత వాళ్ళ శవాలు చూసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టుకున్నాడు చక్రధర్. ఈ రోజు స్టడీ చేయాల్సిన బుక్స్ పక్కన పడేసి మరీ SMS కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరి పేరు వస్తుందా అని వచ్చింది. టెన్షన్ టెన్షన్ గా హ్యాపీ హ్యాపీగా SMS ఓపెన్ చేశాడు. అతనికి షాక్ తగిలింది. పక్కనే పెద్ద బాంబు పేలినట్టు ఉలిక్కి పడ్డాడు. ఏసీ ఉన్నా అతనికి చెమటలు కారిపోతున్నాయి. ఆ SMS లో ఉన్న పేరు తనదే, చక్రధర్. ఇది కథ. 1st క్వశ్చన్, చక్రధర్ కి ఏ రోజంటే టెన్షన్? కావ్య, సండే. కథలో ఏంటి? సండే. ఏమని చెప్పారు కథలో? ఆదివారం. రైట్ ఆన్సర్, ఆదివారం. నెక్స్ట్ క్వశ్చన్, ఫామ్ హౌస్ కి పక్కనే ఉన్నది ఏంటి? నాగార్జున, రొయ్యల చెరువు. రొయ్యల చెరువు, రొయ్యల చెరువు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చక్రధర్ ప్రొఫెషన్ ఏంటి? కావ్య, అడ్వకేట్. అడ్వకేట్, రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ కి వెళ్తారు, రెడీ. ఫామ్ హౌస్ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది? నాగార్జున, 48. నేనేం చెప్పాను కథలో? నలభై ఎనిమిది, రైట్ ఆన్సర్. తెలుగు బాబు, తెలుగు అలా ఉండదు. కథలో ఏం చెప్తే అదే ఉండాలి. 48 అనొచ్చు, ఇంకోటి 40 ఉబ్బీస్ అని కూడా అనొచ్చు, అది వేరే విషయం. 48 అనే చెప్పాలి, కథలో ఏదుంటే అది చెప్పాలి. 14 నాగార్జున, కావ్య 23, నిఖిల్ 6, ప్రవళిక 4. నౌ కావ్య లీడ్ లో ఉంది కాబట్టి మ్యాచ్ ఫిక్స్ కి వెళ్లే ఛాన్స్ కావ్యదే. కావ్య, ఇక్కడ నేను 3 గిఫ్ట్స్ పెడతాను. ఒకటి 19 ఇంచెస్ LCD టీవీ, ఇంకొకటి మ్యూజిక్ సిస్టమ్, ఇంకొకటి ప్లే స్టేషనా సెల్ఫోనా? ఐ థింక్ సెల్ఫోన్. సెల్ఫోన్, ఓకే. సెల్ఫోన్, మ్యూజిక్ సిస్టమ్, LCD టీవీ. కావ్య, ఆ గిఫ్ట్ కి నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గర 23 రూపీస్ నాకు ఇచ్చేయాలి. ఓకే, ఐఎమ్ టేకింగ్ యువర్ 23 రూపీస్. కమ్ నౌ, యు ఆర్ ఆన్ 0. పెట్టు, ఏ నెంబర్ ఎక్కడ పెడతావో నాకు తెలియదు, పెట్టుకో. నువ్వు తెచ్చుకున్న నెంబర్ దేనికి మ్యాచ్ అయితే అది నువ్వు తీసుకెళ్తావు. 3 నెంబర్లు ఉన్నాయి వీటిలో, ఏ నెంబర్ ఎక్కడ పెడుతున్నావు పెట్టు. 3 గిఫ్ట్లు, దానికి ఒక నెంబర్ పెట్టావు, ఈ నెంబర్ ఎక్కడ పెడతావు? ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఇది ఇక్కడ మిగిలింది. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ క్యాప్ పెట్టుకుని అందులో దూకేసి ఒక నెంబర్ తెచ్చుకో అర్జెంటుగా. ఆ నెంబరు, ఈ నెంబర్లలో ఏ నెంబర్లో ఉంటే ఆ గిఫ్ట్ నీ సొంతం అయిపోతుంది. ఇక్కడ నువ్వు తెచ్చింది మ్యాచ్ అవ్వాలి, అది నీకు ఫిక్స్ అయిపోతుంది. మ్యాచ్ ఫిక్స్, గో.
హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేయి, నెంబర్ తీసి దా, ఫాస్ట్ గో. నిఖిల్ నువ్వు కూడా నెంబర్ 3. నీకు నెంబర్ 1 దొరికింది. మీ ఫ్రెండ్ హెల్ప్ చేద్దాం అనుకుని వచ్చిన అతనికి నెంబర్ 3 దొరికింది. దీంట్లో నువ్వు ఏది నీ లక్ అనుకుని తీసుకుంటున్నావు చెప్పు. 3 లో ఇప్పుడు ఇక్కడ ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ నీ సొంతం అయిపోతుంది. సెల్ ఫోన్, ఇది కావాలా? దీన్ని తీసి అవతలి తీసేసావు నువ్వు. 1 నువ్వే వద్దని చెప్పి 3 తీసుకున్నావు. 3 లో నీకు మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది. నెంబర్ 3, కంగ్రాచులేషన్స్ కావ్య. ఇది వస్తే నీకు లాభం జరిగేది. అది 30 రూపీస్, 23 రూపీస్కే వచ్చేసేది నీకు. బట్ ఇది యాక్చువల్గా 10 రూపీసే, 23 రూపీస్ పెట్టుకున్నావు. నువ్వే కదా తీసుకున్నావు, తను నీకు హెల్ప్ చేశాడు. దాని తర్వాత నీ నెంబర్ దొరికింది లక్కీగా. నువ్వు డెసిషన్ తీసుకోమన్నాను, నువ్వే 3 నెంబర్ తీసుకున్నావు. నేను అనుకున్నా 1 తీసుకున్నాను, కానీ ఎందుకులే అనేసి. ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ బయలుదేరి వెళ్తుంటే నాగార్జున గారు కత్తి పట్టుకుని వచ్చారంట. అప్పుడు వచ్చింది నయనతార గుర్రం మీద. అలా ఉంది ఇప్పుడు నాకు. ఓకే, మ్యూజిక్ సిస్టమ్ గెలుచుకున్నావు. ఆ మ్యూజిక్ సిస్టమ్ 23 రూపీస్ పెట్టుకున్నావు కావ్య. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ తర్వాత విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. లాస్ట్ రౌండ్. వారెవ్వా, ఏమి ఫేసు! వారెవ్వా, ఏం ఫేస్ లో 10 ఫోటోగ్రాఫ్స్ చూపిస్తున్నాను, చూడండి. 10 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అక్కడ. శ్రీరాముడు, జగదవి రాముడు, మహాత్మా గాంధీ, జాతిపిత మహేష్ బాబు, యంగ్ సూపర్ స్టార్ శ్వేతా బసు ప్రసాద్, మార్కులు పడ్డాయి తనిష్, మార్కులు పడుతున్నాయి సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ఛాంపియన్ గౌతమ్ గంభీర్, పరుగుల మీద పరుగులు స్పైడర్ మ్యాన్ అల్లుకుపోతున్నాడు చార్లీ చాంప్లిన్, గ్రేటెస్ట్ కమెడియన్ సింహం, లేస్తే మనిషి కాదు లేకపోయినా మనిషి కాదు. ఇవి ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్. ఫస్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను. సింహం, సింహంకి సంబంధించిన క్వశ్చన్. సింహ అనే సినిమాలో హీరో ఎవరు? కావ్య. బాలకృష్ణ. రైట్ ఆన్సర్. సింహం వెనకాల నీకేమొచ్చిందో చూద్దాం. డక్, బ్యాడ్ లక్, 0, ఏమి రాలేదు. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చెయ్యి. శ్రీరాముడు. శ్రీరాముడు, శ్రీరాముడికి సంబంధించిన క్వశ్చన్. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఈ పాట ఏ సినిమాలో? కావ్య. దేవుళ్ళు. దేవుళ్ళు, రైట్ ఆన్సర్. శ్రీరాముడు వెనకాల నీకేమొచ్చిందో చూద్దాం. డబుల్ ధమాకా, 2 రూపీస్. నెక్స్ట్ ఫోటో. మహేష్ బాబు. మహేష్ బాబుకి సంబంధించిన క్వశ్చన్. మహేష్ బాబు నమ్రత నటించిన వంశీ సినిమా దర్శకుడు ఎవరు? ఈ దర్శకుడు సమరసింహారెడ్డి తీశాడు, నరసింహారాయుడు కూడా తీశాడు. ఇదే దర్శకుడు స్టేట్ రౌడీ అనే సినిమా కూడా చేశాడు, అసెంబ్లీ రౌడీ అనే సినిమా కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు. కావ్య. దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు. నువ్వు చెప్పి నువ్వే కాదంటావేంటి?
నొక్కావు, ఇప్పుడు వెనక ఎంత ఉంటే అంత పోతాయి. దాసరి నారాయణరావు. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. ఏమొచ్చిందో చూద్దాం. రాంగ్ ఈజ్ రైట్. రాంగ్ ఆన్సర్ చేసావు కాబట్టి నీకు 3 రూపీస్ వచ్చాయి. వెళ్ళాను. ఒకే ఒక ఫోటో వెనకాల రాంగ్ ఈజ్ రైట్ అని ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే మీరు రాంగ్ చేస్తే మీకు 3 రూపీస్ వస్తాయి. వెళ్ళాను. తెలియకుండా ట్రై చేసినందుకు మంచే జరిగింది. 4, 5, 6, 14 ఆన్సర్ చేయకపోతే వాళ్ళు వచ్చేస్తుంది, అమ్మాయి వచ్చేస్తుంది అలాగా. ప్రవళిక ఏం చేద్దాం ప్రవళిక, మనం కూడా ఆన్సర్ చేద్దాం. నిఖిల్ అంటే ఎలాగో వదిలేసిండు. రెడీ, నెక్స్ట్ ఫోటో నేను సెలెక్ట్ చేస్తున్నాను. తనిష్. తనిష్కి సంబంధించిన క్వశ్చన్. సోనాలి బింద్రే తమ్ముడిగా తనిష్ నటించిన సినిమా ఏంటి? కావ్య. మన్మధుడు. మన్మధుడు రైట్ ఆన్సర్. వెళ్ళాను. తనిష్ వెనకాల ఏముందో చూద్దాం. దే దో, నీ దగ్గర ఉన్న 5 రూపీస్ నుంచి ఒక 2 రూపాయలు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తావు? ప్రవళిక. ప్రవళికకి ఇస్తావు. నాగార్జునకి ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. గెలవద్దా నాగార్జున? అయ్యో. ఓకే, కావ్య ప్రవళికకి 2 రూపీస్ ఇస్తుంది, తీసుకో ప్రవళిక. ఓకే ప్రవళిక, వాళ్ళు ఆన్సర్ చేసినా మనకు మార్క్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి అన్ని వాళ్ళకు వదిలేదు, ఒకటే ఉంటుంది అది. నెక్స్ట్ మనమే చెప్పుకోవాలి కష్టపడి. 3 రూపీస్ కావ్య, 6 రూపీస్ నిఖిల్, 6 రూపీస్ ప్రవళిక, 14 రూపీస్ నాగార్జున. నాగార్జున నువ్వు కష్టాల్లో పడిపోతావు ఆన్సర్ చేయకపోతే. రెడీ, నెక్స్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తాను. స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన క్వశ్చన్. స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ రూపుదిద్దుకున్న సంవత్సరం ఏంటి? ఏ సంవత్సరంలో స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ రూపుదిద్దుకుంది? నొక్కావు, ఆన్సర్ చెప్పు. 1962 అనుకున్నావా? నిన్ను బాల్ తీసుకొని కొడతా, బాల్ పగిలిపోద్ది. 1962 రాంగ్ ఆన్సర్ చేసావు కాబట్టి అక్కడ ఏముంటే అక్కడ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఏముందో చూద్దాం. టేక్ 5. నువ్వు రైట్ ఆన్సర్ చేస్తుంటే ఎక్కడి నుంచైనా 5 రూపీస్ తీసుకునేదానివి, బట్ ఇప్పుడు నీకు తీసుకునే ఛాన్స్ మాత్రమే పోయింది. నీ దగ్గర నుంచి నేను తీసుకోవట్లేదు, నీ 3 రూపీస్ నీకే ఉన్నాయి. ఓకే నెక్స్ట్ చార్లీ చాంప్లిన్ సంబంధించిన క్వశ్చన్. చార్లీ చాంప్లిన్. చార్లీ చాంప్లిన్ సొంత దేశం ఏది? బాగా చూస్తాం మనం ఆయన సినిమాలు, ఆయన ప్రోగ్రామ్స్ అన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ ఆయనది ఏ దేశమో మనకు తెలియదు. తెలుసుకోవాలి కదా. ఎవరు ఇంకా బజర్ ప్రెస్ చేయలేదు. వాళ్ళకి మనకి ఒకప్పుడు బాగా గొడవలు ఉండేవి, ఆ దేశస్తులకి మనకి. ప్రవళిక. పాకిస్తాన్. ఒకప్పుడు బాగా గొడవలు ఉండేవి ఆ దేశానికి మనకి అన్నాను, ఇప్పుడు కాదు. పాకిస్తాన్ తో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నది ఏంటి? రాంగ్ ఆన్సర్. పాకిస్తాన్ కాదు. ఇంకో పేరు ఏంటి దానికి? ఇంగ్లాండ్. ఆంగ్లేయుల్ని మనం వెళ్ళగొట్టాం కదా, పెద్ద గొడవలైనాయి కదా మనకి. లేవ గొడవలేదు అంత ముందు. ముందు పాకిస్తాన్తో ఇప్పుడు కూడా ఉంది. ముందు ఉంది ఎవరితోటి? ఇంగ్లాండ్ తోటి ఉంది మనకి. వాళ్ళతోటి ఆంగ్లేయులు వచ్చి ఇక్కడ పరిపాలించారు, అందరు కలిసి ఫైట్ చేసి పంపించేశారు. గెస్, ఈజీ గెస్. బ్యాడ్ లక్ ప్రవళిక, అక్కడ ఏముంటే అది నీకు పోతుంది. ఇప్పుడు చూద్దాం. చార్లీ చాంప్లిన్ బంపర్ ఆఫర్ 10 రూపీస్. 10 రూపీస్ ఏంటంటే నువ్వు ఎపిసోడ్ గెలిస్తే ఆ 10 రూపీస్ నీకు పనికొస్తాయి. రైట్ ఆన్సర్ చేస్తే, రాంగ్ ఆన్సర్ చేసావు కాబట్టి నేను 10 రూపీస్ తీసుకోవట్లేదు, వదిలేస్తున్నాను అలాగే. ఓకే నెక్స్ట్ ఫోటో శ్వేతా బసు ప్రసాద్. రెడీ.
శ్వేతా బసు ప్రసాద్ కి బాలనటిగా పేరు తెచ్చి పెట్టిన హిందీ సినిమా ఏంటి? కావ్య మగ్ది మగ్దే 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 మగ్దియా మగ్దే మగ్ది మగ్దే రెండిట్లో ఒకటి రెండు కాదు. శ్వేతా బసు ప్రసాద్ కి బాలనటిగా పేరు తెచ్చి పెట్టిన హిందీ సినిమా. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ ఇక్బాల్. ఇక్బాల్ అనే ఒక సినిమా వచ్చింది క్రికెట్ బేస్డ్. ఆ సినిమాలో ఈ అమ్మాయికి బాలనటిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే మన దగ్గర ఇక్కడ హీరోయిన్ గా వచ్చింది. శ్వేతా బసు ప్రసాద్ వెనకాల ఎన్ని రూపాయలు ఉంటాయి అన్ని రూపాయలకి మైనస్ అయిపోతుంది. చూద్దాం. ఏక్ నిరంజన్ 1 రూపీ మైనస్. సో 2 రూపీస్ లో ఉన్నావు కావ్య. నాగార్జున 14 రూపీస్ లో అలా ఉండిపోయాడు. నిఖిల్ 6 రూపీస్ లో అలా ఉండిపోయాడు. ప్రవళిక నీకు 6 రూపీస్ అయింది, 4 కాస్త 6 అయింది, అలాగే ఉంచేసావు. నెక్స్ట్ ఫోటో సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ కి సంబంధించిన క్వశ్చన్. బ్యాడ్మింటన్ చాంపియన్ గా రాణిస్తున్న సైనా నెహ్వాల్ కోచ్ ఎవరు? కావ్య గోపీచంద్. గోపీచంద్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. పుల్లెల గోపీచంద్ కోచ్ ఎంత సంపాదించుకున్నావో చూద్దాం. 4 రూపీస్. వావ్. 666 14. నెక్స్ట్ ఫోటో గాంధీజీ. మహాత్మా గాంధీకి సంబంధించిన క్వశ్చన్. దేన్ని ఆయుధంగా చేసుకుని గాంధీ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు? నిఖిల్. అహింస. రైట్ ఆన్సర్ నిఖిల్, వెల్ డన్. అహింస, వావ్. ఏంది గిట్లా షాక్ ఇచ్చినావు? ఇప్పటిదాకా మమ్ములు క్వశ్చన్ కంప్లీట్ అవ్వక ముందు నొక్కేశాడు. లేదు, నేను నొక్కి చూశాను, అప్పుడే వచ్చింది గ్రాఫిక్స్. అలా లేదు, కరెక్ట్ గా నొక్కాడు. బట్ ఆయన అప్పుడు నొక్కినా సరే నేను ఎక్కడ నొక్కితే అక్కడ ఆపేస్తాను తను. క్వశ్చన్ కంప్లీట్ అయింది, కరెక్ట్ గా లక్కీగా కరెక్ట్ గా ఆన్సర్ చేసావు. అహింస, మనం అదే రూట్ లో వెళ్దాం, ఓకేనా? గాంధీ గారి రూట్ లో. ఇప్పుడు అక్కడ 9 రూపీస్ వస్తే నువ్వు లీడ్ లోకి వెళ్తావు. 9 6 రెండు ఛాన్సెస్ ఉన్నాయి. 6 వస్తే మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ టెన్షన్ వస్తుంది అందరికి. 9 వస్తే ఇంకా వాళ్ళ తన ఒక్కడికే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ వేరే ఎవరికి ఉండదు. నీకు 9 వస్తే ఏం ప్రేయర్ చేస్తున్నావు? ఏమంటున్నా ప్రేయర్ చేస్తున్నాడు లోపల అంటాను. ఏంటది అదే, ఏమంటున్నావు లోపల టెన్షన్? అబ్బా 9 రావాలి, 9 రావాలి అంటున్నావా? అలా అంటే రాదు, అక్కడ ఉంటేనే వస్తుంది. టెన్షన్ గా ఉంది. రెండే ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫోటో నిఖిల్ ఆన్సర్ చేశాడు. ఆ ఫోటో వెనకాల 6 రూపీస్ ఉంటే తన 12 కి వస్తాడు. 6 6 14. 9 మిగులుతుంది. నలుగురులో ఎవరు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. బట్ ఇప్పుడు ఇక్కడ 9 వస్తే నిఖిల్ కి, నాగార్జున నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే నాగార్జున గెలుస్తాడు. లాస్ట్ క్వశ్చన్ నిఖిల్ లొకేసి రాంగ్ ఆన్సర్ చేస్తే 6 రూపీస్ మైనస్ అయిపోతాయి కాబట్టి నాగార్జున గెలుస్తాడు. లాస్ట్ క్వశ్చన్ కూడా వాళ్ళిద్దరికి ఛాన్స్ ఉంటుంది 9 రూపీస్ వస్తే. ఇప్పుడు 6 వస్తే నలుగురికి ఛాన్స్ ఉంటుంది. ఏం రావాలని కోరుకుంటాం ప్రవళిక? 6. నువ్వు పక్కా 6ే. అబ్బా నువ్వు ఒకటి 9 ఏంటి మరి? ముగ్గురు 6 అంటుంటే మెజారిటీ ఉన్నదే వస్తుంది అంట. అలా ఏముంటుంది, ఏముంటుందో వస్తుంది. చూద్దాం. గాంధీజీ గారు ఏం చేశారు మా నిఖిల్? 9 లక్కీ 9. వావ్. 15 14. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ కి సంబంధించిన క్వశ్చన్. తను నొక్కి రాంగ్ ఆన్సర్ చేస్తే నువ్వు గెలుస్తావు, నువ్వు నొక్కి రైట్ ఆన్సర్ చేస్తే నువ్వు గెలుస్తావు. నువ్వు నొక్కి రాంగ్ ఆన్సర్ చేసినా ఏం చేసినా ఎలాగూ ఆయనే గెలుస్తాడు. సో కావ్య గాని ప్రవళిక గాని మధ్యలో నొక్కారంటే నువ్వు లాస్ అవుతావు. చూద్దాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. గౌతమ్ గంభీర్ కి సంబంధించిన క్వశ్చన్. గౌతమ్ గంభీర్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఏ దేశం మీద ఆడాడు? కావ్య ఇంగ్లాండ్. మధ్యలో నువ్వు నొక్కావేంటి? అంటే తను నొక్కేసి ఒకటి ట్రై చేశాడు, ఇంకో గెలుస్తాడు కదా. చెప్పాను కదా నేను క్లియర్ గా, నువ్వు నవ్వుతావు అండి, నొక్కొచ్చు కదా. నువ్వు
నువ్వు నొక్కకుండా నిలబడ్డావు అనుకో, వచ్చిన ప్రయోజనం ఏంటి నీకు? ఓకే, తెలియదు నీకు, ఆన్సర్ తెలియలేదు, నువ్వు నొక్కలేదు, నీకేంటి ప్రయోజనం? ఎలాగో ఓడిపోతావు కదా. సో నొక్కి ఒక గెస్ కొట్టామనుకో, ఒక గెస్, ఏదో ఒక దేశం పేరు చెప్పామనుకో, నీకు తెలిసిన క్రికెట్ మ్యాచ్లు దేశాలు, ఆ దేశం తగిలింది అనుకో, గెలుస్తావు కదా, ఉపయోగించాలి కదా. అందుకే 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, నిఖిల్ చాలా సేఫ్టీగా నొక్కకుండా ఉన్నాడు, ఎందుకంటే తను నొక్కకూడదు తెలియకపోతే, రిస్క్ తనకి, రాంగ్ ఆన్సర్ చేస్తే 6 రూపీస్ పోతాయి. నువ్వు నొక్కొచ్చు, హ్యాపీగా నొక్కొచ్చు. చెప్తా, ఇంగ్లాండ్. గౌతమ్ గంభీర్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఏ దేశం మీద ఆడాడు? ఇంగ్లాండ్. కావ్య, రాంగ్ ఆన్సర్. ఆస్ట్రేలియా ఇస్ రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా మీద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు గౌతమ్ గంభీర్. అక్కడ ఏముంటే అది కావ్యకి మైనస్ అయిపోతుంది, చూద్దాం. 6 రూపీస్ మైనస్ 6 కావ్య. సో నౌ యువర్ స్కోర్ ఈస్ 0. 14-15 ఒక్క రూపాయితోటి నిఖిల్ గెలిచాడు ఈ ఎపిసోడ్. కంగ్రాచులేషన్స్ నిఖిల్. నాగార్జున చాలా నచ్చాడు నాకు, చాలా స్పోర్టివ్గా ఉన్నాడు, గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అలా నవ్వుతూ ఉండాలి హ్యాపీగా, దట్స్ వాట్ వి వాంట్. వెల్ డన్ నాగార్జున, సూపర్. తురా. ఎనీవేస్ 15 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర, 15 రూపీస్ కి ప్లే స్టేషన్ వస్తుంది, అది తీసుకొని వెళ్ళిపోతావా, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఆడతావా. నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ ఆడితే 100 రూపాయలకే కార్ ఇచ్చేస్తా. ఐటెన్ అడగడా లేవు. షోలో కూర్చుంది ఎవరు నీతో పాటు? మీ అన్న. మీ అన్నని అడగచ్చు. అడుగుతావా? రవితేజ. మీ తమ్ముడు నిన్ను అడుగుతున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ ఆడాలా, ప్లే స్టేషన్ తీసుకొని వచ్చేయాలా అన్న అని, చెప్పండి. తీసేసుకోమంటాను. అంతే అంటారా? ఇంకెందుకు నరాలు దిగి టెన్షన్, మళ్ళీ ఇంకోసారి సార్లు అంటారా? అదేం లేదు, తనకి ప్లే స్టేషన్ అంటే చాలా ఇష్టం. నువ్వు మంచి కిక్కరమ్మ నువ్వు. రవితేజ తీసుకోమంటున్నాడు, ఏం చేస్తావు? అన్న ఇష్టం. అబ్బో, ఈయన ఇంకా కిక్కరం. నువ్వు ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, మీ అన్న ఏమనుకోడు. అవునా రవితేజ, తను ఆడాలంటే ఆడచ్చు కదా? ఆడుకోవచ్చు. అన్న ఇష్టం ఏంటంటే నీ ఇష్టం అన్నాడు. ఫస్ట్ టైం కాబట్టి తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ వచ్చా. అయ్యా, గట్టి కొట్టి ఇక్కడ ఒకసారి దిమ్మ తిరిగిపోవాలి నాకు, నేను ఇంతసేపు మాట్లాడేందుకు నా తల ఇటు తిరిగి రావాలి. ఓకే నిఖిల్, కంగ్రాచులేషన్స్, ప్లే స్టేషన్ గెలుచుకున్నావు, వెళ్ళాం. ప్రవళిక అండ్ నాగార్జున, మీరు కూడా ఫీల్ అవ్వద్దు, మీకు కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీ నలుగురికి విల్ అల్ట్రా ప్రో తరపు నుంచి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే ఇంకొక 4 వేరే పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఆ 4 పార్టిసిపేషన్ గిఫ్ట్స్ మీకు అందిస్తున్న వారు మ్యూజికల్ కీబోర్డ్ మయూర్ అగర్బత్తి వారు అందిస్తున్నారు, ఫ్యాన్సీ సింగింగ్ డాల్ అనుటెక్స్ మల్కాజ్గిరి కుకటిపల్లి వారు అందిస్తున్నారు, వాటర్ పూల్ విలాన్ హాట్ క్యూట్ వాస్ అందిస్తున్నారు, హ్యూజ్ టెడీ బేర్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ కేక్స్ అండ్ పౌడర్ వారు అందిస్తున్నారు, బాబీ డాల్ మీకు అందిస్తున్న వారు ఫ్లోరా సోప్. ఆ గిఫ్ట్స్ మీరు తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసినందుకు 2 గిఫ్ట్స్ వచ్చాయి మీ ఇద్దరికి. నీకు ఆల్రెడీ 2 ఉన్నాయి, అంటే నువ్వు 4 వచ్చాయి, నీకు 3 వచ్చాయి. 2 పార్టిసిపేషన్ గిఫ్ట్స్ వస్తాయి, ప్లే స్టేషన్ కూడా వస్తుంది. ఓకే కంగ్రాట్స్, హ్యాపీయా? ఎందుకు? గెలిచినందుకు, ఇంకా మిమ్మల్ని కలిసినందుకు. అచ్చా బాబోయ్, ప్రాస గెలిచినందుకు, మిమ్మల్ని కలిసినందుకు. అచ్చా బాబోయ్, సూపర్, ఎంజాయ్. మేము నీకు కాంపిటీషన్ కాదా? తక్కువ అంచనా వేస్తావు మమ్మల్ని నువ్వు, ఎలా కనపడుతున్నావు మేము నీ కంటికి?